పాత్రికేయ మిత్రులకు నమస్కారం. తెలంగాణ విద్యుత్ శాఖ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును సరళీకృత విధానాలలో భాగంగా జెన్కో, ట్రాన్స్కో, మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు సరళీకృత విధానాలలో భాగంగా జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్స్. జెన్కో అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడము, ట్రాన్స్కో అంటే సరఫరా చేయడము, డిస్కామ్స్ అంటే వినియోగదారులకు విద్యుత్తునివ్వడం. మూడు విభాగాలుగా విడగొట్టి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల నిర్మాణాన్ని జెన్కో చూడడము, ఆ ఉత్పత్తి చేసిన విద్యుత్తును సరఫరా చేసేది ట్రాన్స్కో చూడడము, ఈ ట్రాన్స్కో నుంచి వచ్చిన విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేసి బిల్లులు కలెక్ట్ చేయడం అనేది డిస్కామ్స్ పంపిణీ చేయడానికి డిస్కామ్స్ సంస్థ ఉన్నది. అయితే ఈ మూడు విభాగాలు ఎవరికి వాళ్ళు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మూడు రకాలుగా విభజించి మూడింటికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను పెట్టి, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న అధికారులను పెట్టి వీటిని నిర్వహించేది గత ప్రభుత్వాలు. ఎందుకంటే ఇవి అత్యంత ప్రధానమైన కీలకమైన శాఖలు. తెలంగాణ ఉద్యమంలో కాలిపోతున్న మోటార్లు, కరెంటు సమస్యలు, కరెంటు కోతలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులే తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకాలు. ఈ ప్రజల యొక్క సెంటిమెంటును, ప్రజల యొక్క కరెంటు కష్టాలను కేసీఆర్ గారు కరెన్సీ మూటలుగా మార్చుకోవడానికి పక్కాగా ప్రణాళికబద్ధంగా వీటిని వినియోగించుకున్నాడు. కరెంటు అనేది రైతుల, పేద ప్రజల యొక్క సెంటిమెంట్. గతంలో సరళీకృత విధానాలు రాకముందు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు ప్రభుత్వమే విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నిర్మించి ప్రజలకు సరఫరా చేస్తూ ఉండేది. వినియోగదారులకు ఎంత అవసరం ఉందో సరఫరా అంత ఉండకపోవడం వల్ల ఈ సంస్థలు విద్యుత్తు కోతలకు పాల్పడేవి. 2004లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ దేశం పరిశ్రమల రంగంలో, వ్యవసాయంలో అభివృద్ధి పదం వైపు నడవాలంటే నిరంతర విద్యుత్తును అందించాలి అంటే ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే సంస్థల చేపడితే ఆ సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేయడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని చెప్పి ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిర్ణయం తీసుకోవడం వల్ల కోతలతో విలవిలవాడుతున్న భారతదేశం విద్యుత్తును దేశానికి సరిపడనే కాదు ఇతర దేశాలకు సరఫరా చేయగలిగినంత అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2004 నుంచి 2015 లోపల సాధించడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణలో 21 లక్షల పంపు సెట్ల రైతుల కష్టాలను, కన్నీళ్లను కేసీఆర్ గారు సాధనంగా, ఆయుధంగా వాడుకొని ఉద్యమాన్ని నిర్మించి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే సెంటిమెంటును తన కరెన్సీ మూటల కోసం వినియోగించుకున్నాడు. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదా సంఘాలు ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంలో విద్యుత్ శాఖ నిపుణుడు రఘు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పాల్పడుతున్న తప్పిదాలను వెలుగెత్తి చూపిస్తే, ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని బహిరంగపరిచినందుకు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న రఘును తీసుకెళ్లి వరంగల్ అడవులకు బదిలీ చేసి మీరు పత్రికల వాళ్లతో మాట్లాడాలంటే కూడా ప్రభుత్వ అనుమతి నిషేధాన్ని విధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం సొమ్ములు చేసుకోవడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు కోసం ఒప్పందాలు చేసుకుంది. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే ఒప్పందాలు చేసుకున్నాం కాబట్టి దీని వెనకాల ఎలాంటి అవినీతి లేదు. అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి, ఇందులో ఒక్క పైసా కూడా చీకటి ఒప్పందం లేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఛత్తీస్గఢ్తో ఏదైతే 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నదో రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు ఈఆర్సీకి నేనే స్వయంగా ఫిర్యాదు చేసిన ఈ ఒప్పందాల వల్ల 1000 కోట్ల రూపాయల అదన భారం పడుతుంది, టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిన ఈరోజు ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల 12 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందంతో కనీసం 12000 కోట్ల రూపాయల అదన భారం పడుతుందని చెప్పి నేను పొన్నాల లక్ష్మయ్య గారు ఆనాటి పిసిసి అధ్యక్షులు మేమే కాకుండా విద్యుత్తు రంగంలో నిపుణుడుగా ఉన్న రఘు కూడా సవివరమైన నివేదికను ఈఆర్సీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం ప్రజల సెంటిమెంటును అడ్డం పెట్టుకొని ఎంతమంది అభ్యంతరాలు వెలుపుచ్చినా వినకుండా ముందుకే వెళ్ళి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్న సందర్భంలో ఆనాటి విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు స్పష్టంగా ఈ ఒప్పందం ద్వారా 1000 కోట్ల రూపాయల అదన భారం విద్యుత్ శాఖ మీద పడుతుంది, ఈ ఒప్పందాలు చేసుకోకూడదు, బహిరంగ మార్కెట్లో ఓపెన్ టెండర్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది, నాణ్యమైన విద్యుత్ వస్తుందని చెప్పి ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు లేఖ రాస్తే ఉన్న ఫలంగా అర్ధరాత్రి అరవింద్ కుమార్ గారిని బదిలీ చేసి ఢిల్లీకి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేయడం జరిగింది. ఆనాడు పత్రికలలో తాటికాయంత అక్షరాలతో రాసిన అంశాలను ఈనాడు పాత్రికేయ మిత్రులకు నేను గుర్తు చేస్తున్నా. మేము కాదు, శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు కూడా ఈ ఒప్పందంలో లొసుగులు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన భారం పడుతుంది, 1000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని ఆ శాఖ కార్యదర్శి రాసిన లేఖను కానీ వివరాలను కానీ తుంగలో దొక్కి ఈరోజు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు మొన్న ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ ఆనాడు అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉన్నది, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకుందాం, ఇందులో అవినీతి ఏమున్నదని చెప్పి ప్రభాకర్ రావు గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఎందుకో మరి మెదలకుండా ఊరుకున్నాడు. ఇందులో ఉన్న మతలపు ఆయనకు తెలిసే ఊరుకున్నాడా, తెలియక గందరగోళంతో ఊరుకున్నాడా, లేకపోతే రాజకీయ చీకటి ఒప్పందాలలో భాగంగా టీఆర్ఎస్ బీజేపీ చేసుకుంటున్న అల్లాయి బల్లాయిలో భాగంగా ఒప్పుకున్నాడా నాకు తెలీదు. నేను విస్పష్టంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు వెనకాల అదానీ కంపెనీ ఉన్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మార్వా పవర్ ప్లాంట్ నుంచి ఏ విద్యుత్ అయితే తెలంగాణ రాష్ట్రానికి వస్తుందో ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు బొగ్గు సరఫరా కాంట్రాక్టు అదానీ కంపెనీది. దేశం విదేశాలలో బొగ్గు నిల్వలు పెరిగిపోయి బొగ్గు ధరలు తగ్గిపోయి బొగ్గు కొనుగోలు లేకపోవడం వల్ల దివాలా తీస్తున్న కంపెనీలు, అందులో ప్రధానంగా అదానీ కంపెనీ మార్వా పవర్ ప్లాంట్ ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉందో 49% వాటాతోటి అదానీ కంపెనీ ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు బొగ్గు సరఫరా చేస్తుంది. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర సంస్థలకు అమ్ముకున్నప్పుడే
బొగ్గు వినియోగం జరుగుతుంది. ఇవాళ అదానీ కంపెనీ బొగ్గును అమ్ముకోవడం కోసం చంద్రశేఖర్ రావు గారిని ఒప్పించి మెప్పించి ప్రసన్నం చేసుకొని ప్రభాకర్ రావు గారితో సంతకం పెట్టించి భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని మధ్యవర్తిగా వాడుకొని ముందల ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని చూపించుకుంటూ వెనకాల నుంచి తతంగాన్నంత అదానీ కంపెనీ వ్యవహారాలన్నీ చక్కదిద్దడంతో చంద్రశేఖర్ రావు గారు ప్రసన్నమై అదానీ కంపెనీకి మేలు చేయడానికే మన మీద ప్రతి సంవత్సరం అదనంగా భారం కనీసం 1,000 కోట్ల రూపాయలు 12 సంవత్సరాల ఒప్పందంలో 12,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దడం జరిగింది. నేను ఇది నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఈరోజు నేను ప్రభాకర్ రావు గారిని అడుగుతున్నా, మీరు నిజాయితీ పరులైతే దీని వెనకాల అదానీ లేకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మార్వా విద్యుత్ సంస్థకు బొగ్గు సరఫరా అదానీ కంపెనీ కాదా? మీరు స్పష్టంగా చెప్పండి. తెర వెనుక ఉన్న అదానీ తెర ముందల ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పెట్టి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేయించి బొగ్గు సరఫరా ద్వారా 1,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అదానీ కంపెనీ చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఛత్తీస్గఢ్ ఒప్పందం జరిగింది. ఛత్తీస్గఢ్ ఒప్పందాన్ని నామినేషన్ బేసిస్ మీద వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు మేము చెప్పినాం, తెలంగాణ అవసరాలకు సంబంధించినంత విద్యుత్తును కొనుగోలు చేయాలంటే ఓపెన్ బిడ్డింగ్ పిలువు, టెండర్ల ద్వారా ఎవరు లోయెస్ట్ ధర ఇస్తే తక్కువ ధరకు ఎవరు సరఫరా చేస్తా అంటే వాళ్ళ నుంచే విద్యుత్తు కొనుగోలు చేయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం కోదండరామ్ గారు రఘుతో సహా నిపుణులందరూ కూడా గొంతెత్తి చాటినా కూడా కరెన్సీ కట్టలల్లో మునిగిపోయిన మత్తులో జోగుతున్న కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో 1,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు చేశాడు. ఈ విద్యుత్ ఈరోజు ప్రభాకర్ రావు గారు చెప్తున్న 3.90 రూపాయలకే మనకు వస్తుందని ఈ మాట మాట్లాడినందుకు ప్రభాకర్ రావు గారిని అమరవీరుల స్థూపం ముందల నిలబెట్టి కాల్చినా కూడా తప్పు లేదు. పచ్చబద్ధం చెప్తున్నాడు ప్రభాకర్ రావు. ఇవాళ ఛత్తీస్గఢ్లో నీకు 3.90 రూపాయలతో ఒప్పందం జరిగితే అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేయడానికి సరఫరాకు మధ్యవర్తిగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి వీళ్ళందరికీ పన్నులు చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి మార్వాలో అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వచ్చే సమయానికి 5.20 రూపాయలు పడుతుంది. ఇవాళ ప్రజల్ని అక్కడ కొనుక్కున్న ధర చెప్పి మభ్య పెడుతున్నాడు ప్రభాకర్ రావు గారు. 5 రూపాయల పైన ఇక్కడ డిస్కౌంట్లకు చేరే వరకు ధర పడుతుంది, వినియోగదారుడికి చేరే వరకల్లా 6 రూపాయల చిల్లర పడుతుంది. ప్రజల్ని మభ్య పెట్టి కేసీఆర్ దోపిడీకి ప్రభాకర్ రావు గారు సంపూర్ణంగా సహకరిస్తున్నాడు. ప్రభాకర్ రావు అని ఒక రిటైర్డ్ అధికారిని, కృష్ణారామాన్ని కాళ్ళు చాపుకున్న అధికారిని తీసుకొచ్చి ఇవాళ ఈ ఒప్పందాలలో పెట్టి డిస్కాంలో రఘుమారెడ్డిని పెట్టి ఆయన కూడా ఎప్పుడో కాలం చెల్లిపోయిన సాంకేతిక నిపుణుడు ఎట్లనో రఘుమారెడ్డి కూడా ఎప్పుడో రిటైర్ అయిపోయిండు డిస్కాం సీఎండీగా ఉన్న రఘుమారెడ్డి. వీళ్లకు హోదా కూడా లేదు. వీళ్ళందరూ సాంకేతిక టెక్నికల్ డైరెక్టర్స్, ఫైనాన్షియల్ డైరెక్టర్స్ హోదాలోనే రిటైర్ అయిపోయినరు. వీళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారుల హోదాలు కల్పించి జీవిత చరమాంకంలో ఉన్న ఈ అధికారులను వినియోగించుకొని తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు పెట్టి 1,000 కోట్ల రూపాయలు కలవకుండా చంద్రశేఖర్ రావు గారు కొల్లగొడుతున్నాడు. ఇవాళ రఘుమారెడ్డి కావచ్చు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, లేకపోతే వరంగల్లో ఉన్న అధికారి కావచ్చు కేసీఆర్ బంధు, వీళ్ళందరూ రిటైర్ అయిపోయిన అధికారులు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమో రిటైర్ అయిపోయి ఇంట్లో కృష్ణారామ అంటున్న అధికారులను తీసుకొచ్చి అత్యంత కీలకమైన శాఖలకు ప్రధాన అధికారులుగా సీఎండీలుగా నియమించి తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు పెట్టి తెలంగాణ సమాజాన్ని దోసుకుంటూ ఈ తెలంగాణను పూర్తిగా నిట్ట నిలువున కేసీఆర్ ముంచేస్తున్నాడు. ఛత్తీస్గఢ్ విద్యుత్తు 3.90 రూపాయలు కాదు 5 రూపాయల పై చిలుకు పడుతుంది తెలంగాణకు చేరుకునే వరకు ప్రజల్ని మభ్య పెడుతున్న ప్రభాకర్ రావుతో సహా రఘుమారెడ్డిని శిక్షించాల్సిందిగా, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా విద్యుత్ విషయంలో
నాలుగు రకాల ఒప్పందాలు ఉంటాయి. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకటి దీర్ఘకాలిక ఒప్పందం, రెండు మధ్యకాలిక ఒప్పందం, మూడు తాత్కాలిక ఒప్పందం, నాలుగు అత్యవసర కొనుగోళ్లు. దీర్ఘకాలిక ఒప్పందం అంటే 12 సంవత్సరాలు ఆ పైబడిన ఒప్పందాలు చేసుకుంటే దీర్ఘకాలిక ఒప్పందం అంటాం. మధ్యకాలిక ఒప్పందాలంటే 3 సంవత్సరాలు సరఫరా చేయడానికి నిర్దిష్టమైన ధరతో ఒప్పందం చేసుకుంటే మధ్యకాలిక ఒప్పందాలు అంటాం. తాత్కాలిక ఒప్పందాలంటే 3 నెలల నుంచి సంవత్సరం లోపల విద్యుత్తు సరఫరా చేయడానికి చేసుకునే ఒప్పందాలను తాత్కాలిక ఒప్పందాలు అంటాం. అత్యవసర కొనుగోలు అంటే ఏ రోజుకు ఆ రోజు, రేపటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కొనుగోలు చేసేదాన్ని అత్యవసర ఒప్పందాలు. ఇవాళ దీర్ఘకాలిక, మధ్యకాలిక, తాత్కాలిక ఒప్పందాలు చేసుకుంటే ధరలల్లో జరుగుతున్న గోలుమాళ్ళు ఒప్పందాల అగ్రిమెంట్ల మీద తెలుస్తుంది కాబట్టి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ మధ్య ఎప్పుడో ఒకసారి వినియోగించాల్సిన అత్యవసర కొనుగోళ్ల సూత్రాన్ని ప్రతిరోజు ఉపయోగించి 1000 కోట్ల రూపాయలతోని 1000 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు జరుగుతుంది. ఇవాళ ప్రభాకర్ రావు గారు మన అన్నారు, అంతా 3 రూపాయల చిల్లర, 3 రూపాయల 90 పైసలకే మేము కొంటున్నామని. 28 తారీఖు రోజు అత్యవసర కొనుగోళ్లకు సంబంధించిన విద్యుత్ ప్రవాహం అంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ విద్యుత్ ప్రవాహం. ఇది ఏందంటే రైతు బజార్ లాంటిది. పండించిన రైతు పంటను రైతు బజార్కు తీసుకొస్తే కొనుగోలు చేసే వాళ్ళు అక్కడికి వచ్చి కొనుక్కుంటారు, రైతు బజార్కు ఇంత కిరాయ కడతారు. ఈ వెబ్సైట్ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసే వాళ్ళు తమ దగ్గర ఎంత ఉంది ఎంత కమ్ముతామని ఒక సీల్ టెండర్ వేస్తారు. కొనుక్కునేటోడు నాకు ఈ ఏ గంటకు ఎంత ఉంది, ఇందులో గంట కొనుక్కోవచ్చు, రోజు కొనుక్కోవచ్చు, నిమిషాలకు కూడా కొనుక్కోవచ్చు. 24 గంటలను 96 స్లాట్ల కింద విభజించి అంటే ప్రతి 15 నిమిషాలకు ధర నిర్ణయించడానికి స్లాట్స్ పెట్టి ఎవ్రీ 15 మినిట్స్కు నువ్వు ఎంత ధర చెల్లించాలనో నువ్వు టెండర్ చేయొచ్చు. నీకు పీక్ అవర్స్లు అవసరం ఉందా, ఎప్పుడు అవసరం ఉంది, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ అవసరం ఉందా, లేకపోతే 12 గంటల నుంచి 1 వరకు అవసరం ఉందా, లేకపోతే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పీక్ అవర్స్లో నీకు విద్యుత్ అవసరం ఉందా, 15 నిమిషాల నుంచి 24 గంటల వరకు విద్యుత్ కొనుగోలు చేయొచ్చు. ప్రతి 15 నిమిషాలకు కూడా విద్యుత్ ధర వేరియేషన్ ఉంటుంది. దీంట్లో 28 తారీఖు రోజు 6 రూపాయలు 1 పైసకు కొన్నారు. ఎవరిని మభ్య పెడుతున్నావు ప్రభాకర్ రావు, నువ్వు ఎవరికి చెప్తున్నావు నువ్వు కథలు, 3.5 కొంటున్నావు, 3 రూపాయలు 30 పైసలు కొంటున్నామని. ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్. మినిమంలో మినిమం 4.47 రూపాయలు పెట్టిండ్రు, మాక్సిమం 6.01 రూపాయ పెట్టిండ్రు 28 తారీఖు రోజు. ఇదంతా ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుంటుంది. సీల్డ్ కవర్లు అమ్మేటోళ్ళందరూ టెండర్లు వేసినాక అవి ఓపెన్ చేసి ఈ సంస్థ వాళ్ళతో చర్చిస్తుంది మీరు చివరికి ఏం రేట్కి ఇస్తారని. అదేవిధంగా కొనుగోలు చేసిన వాళ్ళు సీల్డ్ కవర్ల టెండర్లు చేసినాక ఓపెన్ చేసి అయ్యా ఈ ధరకు నిర్ణయించబడ్డది, ఇగో నువ్వు కొనుక్కో అంటే ఎవరికి వాళ్ళకి ఎంత కావాలో అంత పంచి పెడతారు. నువ్వు దానికంటే తక్కువ ఇస్తే నీకు ఆ రోజు విద్యుత్ ఇయ్యరు. ఇది ఏ రోజుకు ఆ రోజుకు, నెక్స్ట్ డేకి అంటే రేపు అవసరాన్ని ఈరోజు 3 గంటల వరకు టెండర్ ఇస్తే 3 గంటల తర్వాత టెండర్లు ఓపెన్ చేసి ధర నిర్ణయించి నెక్స్ట్ డేకు విద్యుత్ సరఫరా ఇస్తారు. ఇందులో విద్యుత్తు ఉందనేటోడు విద్యుత్ కొనుగోలు చేసేటోడు ఇద్దరు పక్కన పక్కన కూర్చొని కంప్యూటర్లో కొట్టేస్తారు. ఎవడు ఏ నుంచి కొట్టింది ఎవరికి తెలియదు. ఇదంతా ఆన్లైన్, మీకంతా పారదర్శకంగానే కనిపిస్తుంటుంది. ఆన్లైన్లో ఎవడు అమ్ముతున్నాడో నాకు తెలియదు, ఆన్లైన్లో ఎవరు కొంటుండో నాకు తెలియదు, కాబట్టి ఎవరు అమ్మినో ఎవరు కొన్నారో నాకేం తెలుసు అంటారు. గిక్కనే ఉన్నది మతలబు. ఇద్దరు కలిసి ప్రభాకర్ రావు ఇంట్లోనో, కేసీఆర్ ప్రగతి భవన్లోనో, లేకపోతే సంతోష్ కుమార్ ఇంట్లోనో కూర్చొని నీ దగ్గర అమ్మేది ఎంత ఉంది, నా దగ్గర కొనేది ఎంత ఉంది, నువ్వు ఈ రేటుకు నువ్వు టెండరే, ఆ రేటుకు నేను టెండర్ వేస్తా అని చెప్పి అందరు సిండికేట్ అయి కూర్చొని అమ్మేటోడు కొనేటోడు ఇద్దరు మాట్లాడుకొని నువ్వు ఈ రేట్ ఇది. రెండో రకం దోపిడీ అంటే ప్రజలకందరికీ ఆన్లైన్ అది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్, ఎవరు అమ్ముతుర్రో సీక్రెట్, ఎవరు కొంటుండ్రో సీక్రెట్, మాకెట్లో తెలుస్తుంది అంటారు. మీరందరు కూడా అరే నిజమే చెప్తుంది కదా ప్రభాకర్ రావు పెద్ద మనిషి, 75 ఏళ్ల వయసులో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటారు. కానీ ఆయన వెనకాల ఉన్న ధనదాహం ఉన్న కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యుల గురించి మీరు ఆలోచన మర్చిపోతారు.
ఇవాళ ప్రభాకర్ రావు అనే ఒక ముసుగు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన విద్యుత్ ప్రవాహ అనే ఒక వెబ్సైట్ను అడ్డం పెట్టుకొని గోల్మాళ్ళన్నీ ఇందులో జరుగుతున్నాయి. ఇది రెండవ రకం దోపిడి. ఇక మూడవ రకం దోపిడి, తాత్కాలిక ఒప్పందాలు 3 నెలల్లో సంవత్సరానికి ఒప్పందం చేసుకుంటే, నీ అవసరాన్ని బట్టి ఒప్పందం చేసుకుంటే, విద్యుత్ వినియోగం చేసుకుంటే ఒప్పందం ధర ప్రకారం పన్ను చెల్లించాలి, బిల్లు కట్టాలి. ఒకవేళ నువ్వు విద్యుత్ తీసుకోకపోతే నికర ఛార్జీలు తప్పకుండా చెల్లించాలి. అంటే ఒక యూనిట్కు ₹95 నువ్వు విద్యుత్ కొన్నా కొనకపోయినా ఒకసారి ఒప్పందం చేసుకుంటే పర్ యూనిట్ ₹95 చెల్లించి తీరవలసిందే. 2016-17 అట్లా ఒప్పందం చేసుకొని విద్యుత్ వినియోగించుకోకపోవడం వల్ల 957 కోట్లు ఒక సంవత్సరం 2016-17 ఒప్పందం చేసుకొని, ఒప్పందం చేసుకున్నట్టుగా విద్యుత్తును వినియోగించుకోకపోవడం వల్ల ఉత్తగనే 957 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వాస్తవంగా రాష్ట్రానికి 100 యూనిట్లు అవసరం ఉంటే 200 యూనిట్లకు ఒప్పందాలు చేస్తారు ఈ సంస్థలతోటి. ఇద్దరికి తెలుసు ఎంత అవసరం ఉంది, ఎంత వినియోగించుకుంటాం, ఎంత వినియోగించుకోకుంటుంటామని. ఈ సంస్థలు ఇచ్చే లంచాలకు కక్కుర్తిపడి అవసరానికి మించిన ఒప్పందాలు చేసి, ఇక మీకు సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక కారు చాలు కిరాయికి ఊర్లో తిరగడానికి. మనము 2 కార్లు బుక్ చేస్తున్నాం, కారు తిరిగితే ఒక ఛార్జ్, తిరగకపోతే మినిమం ఛార్జ్ చేస్తాడు కదా కిరాయి కారుకు. మనం ఒకటే కారు తిరుగుతున్నాం, 2వ కారు వాని దగ్గర ఉంది, వాడు మినిమం ఛార్జ్ వసూలు చేసుకుంటుండు. సేమ్ మన అవసరానికి మించి అధిక ఒప్పందాలు చేసి ఆ సంస్థలకు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ తీసుకోకుండా ఒక 2016-17 957 కోట్లు చెల్లించిందా? అంటే ఒక సంవత్సరం 1000 కోట్లు పుణ్యానికి కట్టిరు సంస్థలకు. ఈ సంస్థలకు ఏమి చేయకుండా బ్యాంక్ లోన్లకు, దీంట్లో ఫిక్స్డ్ కాస్ట్ అంటే బ్యాంక్ లోన్లు మెయింటెనెన్స్ అవి ఉంటాయి కదా దాంట్లో కోసం అన్నమాట. సో ఆ వీళ్ళకి తెలుసు ఆ విద్యుత్ కొనాల్సిన అవసరమే లేదు తీసుకోమని. కానీ ముందుగానే వచ్చే సంవత్సరానికి నాకు ఇంత కావాలని ముందే ఒప్పందం చేసుకోవడంతో పుణ్యానికి పర్ యూనిట్ ₹95 లాక 2016-17 957 కోట్లు చెల్లించారు. ఇది మూడో రకం దోపిడీ. అంటే దోపిడీలల్లా రకరకాలుగా కేసీఆర్ తెలివితేటలన్నీ ఉపయోగించి ప్రభాకర్ రావు గారి అనుభవాన్ని అంతా రంగరించి ఇవాళ ఈ దోసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది మూడో రకమైన దోపిడీ. ఇక 4, ఆనాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విద్యుత్ శాఖ మంత్రి 2016 తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిండు, స్పష్టంగా చెప్పిండు ఒకే దేశం ఒకే గ్రిడ్ ఒకే ధర, విద్యుత్తును మొత్తం భారతదేశంలో ఎన్ని ప్రాంతాలలో విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయో అన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఒక పరిధిలోకి తీసుకొచ్చి ఫిక్స్డ్ ధర చేసి దేశంలో ఏ మూలకైనా కేంద్ర ప్రభుత్వమే ట్రాన్స్మిషన్ లైన్లు వేసి ఆ ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా మీకు విద్యుత్ ఇస్తాం, ₹2.20 పర్ యూనిట్ లాగా సరఫరా చేస్తాం, మీరు అదనంగా విద్యుత్ సంస్థల నిర్మాణం చేయకండి అని చెప్పి ఆనాడు పీయూష్ గోయల్ చెప్పింది క్లియర్గా. అదేవిధంగా పునర్విభజన చట్టం ప్రకారం 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి తెలంగాణకి ఇవ్వాలి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు 4000 మెగావాట్లు సంస్థ నిర్మించి విద్యుత్ ఇస్తామంటే మాకు అది అక్కర్లేదని దాన్ని మూతబెట్టి అంటే 1 రూపాయి పెట్టుబడి లేకుండా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించి తెలంగాణకు విద్యుత్ అమ్ముతామంటే దానికి ఈ రోజుకు భూమి ఇస్తలేడు కేసీఆర్. పదే పదే ఎన్టీపీసీ లేఖలు రాస్తారు, అయ్యా నువ్వు భూమి చూపి, భూమి అనే సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, నువ్వు భూమి ఇస్తే 4000 మెగావాట్లకు అవసరమైన ₹30,000 కోట్ల పెట్టుబడి పెట్టి మేము విద్యుత్ ఉత్పత్తి చేసి మీ రాష్ట్రానికి సరఫరా చేస్తాం 100% అంటే ఈ రోజు కూడా భూమి చూపిస్తలేడు కేసీఆర్. ఎన్టీపీసీ ప్రాజెక్టును పండబెట్టి యాదాద్రి ప్రాజెక్టును కట్టి పెడతా అంటున్నాడు కేసీఆర్. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మిస్తుందంటే ఎక్కడ బొగ్గు ఉత్పత్తి అయితే గక్కనే నిర్మిస్తారు. ఎందుకు రామగుండం ఆ ఏరియాలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి, బొగ్గు ఆనే ఉత్పత్తి అవుతుంది, ఆనే వినియోగం అవుతుంది కాబట్టి రవాణా భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్తు నియోచ్చు అని చెప్పారు. ఇవాళ నల్గొండ జిల్లాల దామరచర్లలో కడతా అంటుండు, దామరచర్లకు రైల్వే లైన్ లేదు, బొగ్గు లేదు, ఏంది లేదు, ఎందుకు అడగడతా అంటుండు. దీని వెనకాలన్న మతలబ్ ఏంది? ఇవాళ పీయూష్ గోయల్ ఇంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము ఒక విద్యుత్ శాఖ మంత్రికి వచ్చి రాష్ట్రానికి సూచన చేసిన మీకు అనవసరంగా భారం పడుతుంది,
మీరు ఈ భారాన్ని మోయకండి, మీకు పెట్టుబడి దండగా మీరు నిర్మించకండి అని చెప్తే కాదని ఇవాళ 35,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇవాళ అడ్డగోలుగా కొనుగోలు చేసి ఇంకొక దోపిడి. ఇక నాలుగవ రకం, 2016 తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ఒప్పందాలకు టెండర్లు పిలిచింది 1 సంవత్సరానికి 300 మెగావాట్ల విద్యుత్తు సరఫరా కోసం. ఈ విద్యుత్తు సరఫరాలో 2014 పునర్విభజన చట్టంలో ఇంకొక క్లాజ్ నెంబర్ 12 ఒక స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏ రాష్ట్రమైనా ఈ 2 రాష్ట్రాలలో ఒకరి దగ్గర అదనపు విద్యుత్ ఉంటే రెండవ రాష్ట్రానికి సరఫరా చేయాలి, ఇతరులకు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ తెలంగాణలో అదనపు విద్యుత్ ఉంటే మొదట ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చాలి, ఆంధ్రప్రదేశ్లో అదనపు విద్యుత్ ఉంటే మొదట తెలంగాణ అవసరాలే తీర్చాలి, తెలంగాణకే సరఫరా ఇవ్వాలి, ఇతరులకు అమ్ముకోవడానికి లేదని స్పష్టంగా కండిషన్ పెట్టింది పునర్విభజన చట్టంలో. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ జెన్కో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా దగ్గర మిగులు విద్యుత్ ఉంది మీకు సరఫరా చేస్తామని చెప్పారు, తీసుకోలేదు. వీళ్ళు ఓపెన్ బిడ్డింగ్కే పోతున్నామన్నారు, వాళ్ళు ఓపెన్ బిడ్డింగ్లో టెండర్ పార్టిసిపేట్ చేశారు. పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ను టెండర్లు పిలిస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టెండర్ వేసారు మేము సరఫరా చేస్తామని. అప్పుడు టెండర్లలో ప్రైవేటు కంపెనీలు 4 రూపాయల 63 పైసలకు వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు టెండర్ వేసి టెక్నికల్గా క్వాలిఫై అయ్యి విద్యుత్ సరఫరాకు సిద్ధంగా ఉన్నామంటే కూడా ఆంధ్రప్రదేశ్ను పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడానికి 4 రూపాయల 63 పైసలకు పర్ యూనిట్ లాగా ధర నిర్ణయించుకొని వాళ్ళతో ఒప్పందాలకు ముందుకు పోయినప్పుడు ఈ లేఖ ఆంధ్రప్రదేశ్ జెన్కో వాళ్ళు లేఖ రాశారు తెలంగాణ జెన్కోకు, అయ్యా మేము 4 రూపాయల 62 పైసలకే మీరు ప్రైవేట్ వ్యక్తులతో ఏదైతే కొనుక్కుంటామంటుండ్రో 4 రూపాయల 63 పైసలకు మీరు కొంటామంటే 4 రూపాయల 62 పైసలకే పర్ యూనిట్ లాగా 300 మెగావాట్ల విద్యుత్ను మేము సరఫరా చేస్తాము, మాకివ్వండి ఆర్డర్. పునర్విభజన చట్టం ప్రకారం మీ అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకే సరఫరా చేయాలి, మేము టెండర్లో సక్సెస్ఫుల్ బిడ్డర్కి వచ్చినాము, మీరు ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించిన మేము సక్సెస్ఫుల్ బిడ్డర్కి వచ్చినాము, ప్రైవేట్ వ్యక్తుల కంటే ఒక పైస తక్కువకే మేము యూనిట్ సరఫరా చేస్తామని అధికారికంగా తెలంగాణ జెన్కోకు లేఖ రాస్తే ఈ లేఖను తుంగలో దొక్కి ఒక యూనిట్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కొనలేదయా? ఎందుకు కొనలే? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొంటే నువ్వు ఎన్ని కమిషన్లు తీసుకుంటున్నావు బహిరంగం ప్రజలకు తెలుస్తుంది. 1 సంవత్సరం మొత్తానికి 300 మెగావాట్ల యూనిట్ 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడే చర్యలు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ జెన్కో తెలంగాణ జెన్కోకు లేఖ రాసింది. ఇవన్నీ నేను ఇప్పుడు చూపించిన అన్ని కూడా అధికారిక లేఖలు. ఇవాళ నేను అడుగుతున్నా ఎవరిని, డాక్టర్ లక్ష్మణ్, జేపీ నడ్డా, జి కిషన్ రెడ్డి, అమిత్ షా, నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు గారు 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలకు దోపిడీకి అవినీతికి పాల్పడ్డారని మీరు చెప్తున్నారు కదా, ఈ అన్ని లేఖలతో మేము ఫిర్యాదు చేస్తాం, మీరు చర్యలు తీసుకోవాలి. మీరు సిబిఐ విచారణ చేస్తారా, సిబిసి విచారణ చేస్తారా? మేము అధికారికంగా నేను సంతకం పెట్టి నేను ఫిర్యాదు చేస్తా, ఈ ఆరోపణలలో ఏ ఒక్క తప్పున్నా మీరు విధించే శిక్షకు చట్టపరంగా నేను సిద్ధంగా ఉన్నా, మీరు చట్టపరంగా కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి, విచారణకు ఆదేశించాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల యొక్క సెంటిమెంట్, కరెంటును, కాలిపోతున్న మోటార్లను, చచ్చిపోతున్న రైతులను అడ్డం పెట్టుకొని ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న కేసీఆర్ కరెన్సీ దోపిడీని మీరు ఆపగలరా? మీరు విచారణకు ఆదేశించగలరా? ఇవాళ మీరు ఢిల్లీలో దోస్తి చేసుకుంటా గల్లీలో కుస్తీ కొట్లాడుతున్నామని చెప్పి మీ 2 రాజకీయ పార్టీల యొక్క మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా అవినీతిని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదా? నేను సూటిగా లక్ష్మణ్ని సవాలు విసురుతున్నా, మీరు విద్యుత్ శాఖలో అవినీతి జరిగిందన్నారు, మీరు విచారణ వాళ్ళు మీరు సిబిఐ విచారణ చేసుకోండి దమ్ముంటే అన్నారు, మీరు ఎందుకు ఆదేశాలు ఇప్పిస్తలేరు? మీ దగ్గర ఫిర్యాదు లేదా? ఫిర్యాదు లేకపోతే నేనిస్తా, ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదు నేనిస్తా. లక్ష్మణ్ గారు మీరు సిద్ధంగా, మీరు నాటకాలు బంద్ చేయండి, ప్రజల్ని మభ్యపెట్టే చర్యలకు కట్టిపెట్టండి. మీరు మీరు రాజకీయ మనుగడ కోసం టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే నేను కొట్టినట్టు చేస్తాను, వేచినట్టు చేయని చెప్పి ఒకడు ఆరోపణలు చేస్తాడు, ఒకడు సమాధానం ఇస్తాడు. ఎందుకు నేను చేసిన ఆరోపణల మీద ప్రభాకర్ రావు ప్రభుత్వం బయటకు వస్తలేదు?
లక్ష్మణ్ మాట్లాడిన ప్రతి మాటకు ప్రభాకర్ రావు లేకపోతే కొప్పులీశ్వర్ బయటకు వచ్చి మాట్లాడుతుండే, ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తే ఎందుకు ఈ ప్రభుత్వం సవాల్ను స్వీకరిస్తలేదు లేకపోతే సవాళ్లు విసురుతలేదు, మేము అవినీతికి పాల్పడలేదు, దమ్ముంటే మీరు విచారణ మేము సిద్ధంగా ఉన్నామని ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు విసురుతలేదు టీఆర్ఎస్ పార్టీ? దీని వెనకాల మతలపోయింది. బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా టీఆర్ఎస్ వాళ్ళు ఎంబడే బయటకు వచ్చి తొడలు కొడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన దానికి తెల్లారి బీజేపీ వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఎందుకు ఇవాళ అవినీతి జరిగిందని ఆరోపణ నడ్డా చేసిండు, లక్ష్మణ్ చేసిండు. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. బీజేపీని ఆపుతున్నది ఎవరు? సిబిఐ విచారణ కానీ సిబిసి విచారణ కానీ బీజేపీని అడ్డుకుంటున్నది ఎవరు? తెలంగాణ ప్రజలకు చెప్పాలి లక్ష్మణ్ గారు. ఒకవేళ నీ దగ్గర ఫిర్యాదు లేకపోతే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, మీ మీద ఫిర్యాదు చేయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు శాఖలో జరిగిన మొత్తం అవినీతి కుంభకోణాల మీద, వీటన్నిటి మీద, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలు చేయకుండా ఆపిన విషయంలో కావచ్చు, మిగతా విషయాలలో కావచ్చు, విద్యుత్తు శాఖ మీద విస్పష్టంగా 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఈ రోజు వరకు ఈ శాఖలో జరిగిన 1000 కోట్ల రూపాయల గోల్మాళ్ళ మీద విచారణకు ఆదేశించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీరు ముందుకొచ్చి దీని మీద మాట్లాడకపోతే, మీరు ముందుకొచ్చి మేము ఇచ్చే ఫిర్యాదు మీద చర్యలు తీసుకోలేదంటే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలని మేము ఏదైతే చెప్తున్నామో, మోడీ తాపెదారి కేసీఆర్ అని మేము ఏదైతే చెప్తున్నామో, మోడీ ఆడిచ్చిన ఆటల్లో కేసీఆర్ ఆడుతున్నాడని ఏదైతే మేము అంటున్నామో అది నిజమవుతుంది. ఎందుకంటే పార్లమెంటులో ఏ బిల్లు వచ్చినా మోడీని బీజేపీ వాళ్ళకంటే వేగంగా సమర్థిస్తున్నది కేసీఆరే కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం రాజకీయ మనుగడ కోసం, రాజకీయ ఉనికి కోసమే తప్ప అవినీతిని వెలికితీసి అవినీతి పరులను శిక్షించడానికి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన ఆరోపణ చేస్తుంది. ఖచ్చితంగా మేము పార్టీ పిసిసి అధ్యక్షుడు గారితో మాట్లాడి వీటన్నిటిని కూడా, ఇంకా ఇదే కాదు, సోలార్ పవర్కు సంబంధించిన అవినీతి కూడా ఉన్నది, విద్యుత్ శాఖలో జరుగుతున్న అన్ని విషయాలు. ఇప్పుడు మేము ఒక సవాలు విసిరినాం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళకు కొంత సమయం ఇచ్చిన తర్వాత తప్పకుండా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, సిబిఐ డైరెక్టర్, విజిలెన్స్ చైర్మన్, సిబిసి చైర్మన్కి నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీన్ని ఒకవేళ ఈ రకమైన చర్యలు కాకపోతే న్యాయపరమైన పోరాటాన్ని కూడా తెరలేపుతుంది కాంగ్రెస్ పార్టీ. సాత్ చెల్తే చెల్తే రైతే నా ఆప్ సామ్నే కామ్ హో జాయేగా. 15-20 దిన్ తో కైసే భీ లగేగా నా ఉన్ లోగ్ కో క్యా జాంచ్ కర్నా హై అభి సోచ్నా హై నా ఉన్ లోగ్ అభి హమ్ లోగ్ జో బోల్ రహా హై జో దే రహా హై 15-20 దిన్ మే ఫిర్ ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ పార్టీ సబ్ సదర్ కే సాత్ మే, సదర్ సాహబ్ కే సాత్ మే హమ్ లోగ్ సబ్ బైఠేంగే, ఇస్కే బారే మే జో ఇన్ఫర్మేషన్ మై జో నికాల్ కే అభి ఆప్ లోగోన్ కో దియే పూరా పార్టీ మే లీడరోన్ సే బాత్ కరేంగే, ఉస్కే బాద్ అపాయింట్మెంట్ లేంగే ప్రధానమంత్రి ఔర్ గృహమంత్రి సే, వో పూరా ఫిర్యాదు కర్నే కే బాద్ ఉస్కే బాద్ జైసే కర్నే వో హిసాబ్ సే హమ్ లోగ్ కామ్ కరేంగే. యే దోనోం కా మామ్లా మిల్జుల్ కే హై భై, సాలే బోనే తరఫ్ రిష్తేదార్ చల్ రహా ఉన్ లోగోన్ కే బీచ్ మే, సాలె భవన్ ఏక్ తరఫ్ సారీ దునియా ఏక్ తరఫ్ బోల్ కే కహావత్ హై నా, యే దోనో ఏక్ హి తరఫ్ కామ్ చల్ రహా హై, మోడీ కా జోడీ హై యే, యే యే కుచ్ హై నహీ హై. ఖచ్చితంగా ఇప్పుడు 35,000 కోట్ల రూపాయల టెండర్లు దాదాపుగా నాకు తెలిసి ప్రతి సంవత్సరం విద్యుత్ కొనుగోళ్ళకే దాదాపుగా 25-30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతోనైనా బయట కొనుగోళ్లు జరిగి ఉంటాయి. ఇవన్నీ కలిపి విద్యుత్ శాఖలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను పూర్తి స్థాయిలో సమాచారం లేదు కానీ దాదాపుగా 2 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో ఎంత కమిషన్లు వచ్చినాయి అనేది విచారణ సంస్థ మాత్రమే తేల్చగలదు. ఖచ్చితంగా ప్రతిదాని వెనకాల ప్రభుత్వ రంగ సంస్థ ముసుగులో ప్రైవేటు వ్యక్తులు వెనకాల నుంచి వ్యవహారాలు చక్కదిద్దిన అనే దానికి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ వెనకాల అదాని ఉన్నాడు, బిహెచ్ఎల్ వెనకాల ఇంకొకరు ఉన్నారు, ఇంకొక కొనుగోలు వెనకాల ఇంకొకరు ఉన్నారు. ఇట్లా మొత్తం వీటన్నిటిని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలంటే
ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విచారణ సంస్థనే వీటన్నిటిని కూడా ఒక దారికి ఒక కొలిక్కి తీసుకురాగలదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.